చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది ఢిల్లీ జట్టు కెప్టెన్ అయ్యర్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజెంటేషన్ సమయంలో తన ఆనందాన్ని వెల్లడించాడు అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈరోజు మ్యాచ్లో మా ప్రదర్శనపై నాకు ఎంతో సంతృప్తిగా ఉంది ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటానికి ఆటగాళ్లకు కొంత సమయం పట్టేలా ఉంది అందుకే వారికి తగినన్ని అవకాశాలు ఇవ్వాలి బంతిపై అవగాహన లేకుండా బంతి వేగాన్ని నిర్దేశించడం సరికాదు జట్టుగా మేము సమావేశమైనప్పుడు బ్యాటింగ్ పరిస్థితుల గురించి ఎక్కువగా చర్చించాం పరిస్థితులను వీలైనంత త్వరగా అంచనా వేసి అందుకు అనుగుణంగా ఆడాలని నిర్ణయించుకున్నాం చెన్నై జట్టుపై గెలవడానికి ఈ వ్యూహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి చెన్నైపై గెలుపులో కొన్ని విషయాలు కీలక పాత్ర పోషించాయి మా జట్టు ఓపెనర్లు ఇచ్చిన ఆరంభం అద్భుతం వారు ఇన్నింగ్స్ ప్రారంభించినట్టుగానే ఇన్నింగ్స్ ను కూడా అదే స్థాయిలో ముగించాం విజయం సాధించాం రబాడా నాడ్జ్ లాంటి నాణ్యమైన బౌలర్లు మా జట్టులో ఉండటం నా అదృష్టం జట్టుగా సమిష్టిగా ఉండటం ఎంతో అవసరం ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదిస్తూ ముందుకు సాగాలి అని అన్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తదుపరి మ్యాచ్లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఢీకొట్టనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి